హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం పదవ తరగతి పాఠ్యాంశం అయినటువంటి రసాయన బంధము అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన మొదటి వీడియో ఇంట్రడక్షన్ వీడియో నేర్చుకుందాం అసలు రసాయన బంధం అంటే ఏంటి రసాయన బంధాలు ఏర్పడాల్సిన అవసరం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ గోయిన్ టు ద టాపిక్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ రసాయన బంధము పదవ తరగతి పాఠ్యాంశం అయినటువంటి రసాయన బంధము అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు మనకి అంతకుముందు పాఠ్యాంశంలో దాదాపుగా నూట పదిహేను నూట పద్దెనిమిది మూలకాల దాకా ఉన్నాయి పిరియాడిక్ టేబుల్ మూలకాల ఆవర్తన పట్టిక నేర్చుకున్నాం మూలకాలను వర్గీకరించడం నేర్చుకున్నాం ఈ మూలకాలలో అంతకు ముందు క్లాసెస్లో నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాసెస్లో కొంచెం వివరణ నేర్చుకున్నాం మూలకాలు అంటే ఏంటి సంయోగ పదార్థాలు అంటే ఏంటి వాటి గురించి నేర్చుకున్నాం మీరు వాటికి సంబంధించినటువంటి వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడొచ్చు నైన్త్ ఎయిత్ క్లాసులకు సంబంధించినటువంటి పరమాణు నిర్మాణం అలాంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా ఈ నూట పదిహేను నూట పద్దెనిమిది మూలకాలలో కొన్ని మూలకాలు లైక్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఇలాంటి మూలకాలుని ద్విపరమాణుక మూలకాలు అంటారు డై మాలిక్యులర్ మాలిక్ డై మా డైఅామిక్ మాలిక్యూల్స్ అంటాం అంటే రెండు యాటమ్స్ కలిసి రెండు పరమాణువులు కలిసి ఒక మాలిక్యూల్గా ఒక ఒక అణువుగా ఏర్పడినటువంటి వాటిని ద్విపరమాణుక అణువులు అని చెప్తాం ద్విపరమాణుక మూలకాలు అని చెప్తాం అంటే ఈ మూలకాలలో రెండు రెండు పరమాణువులు కలిసి ఒక అణువు రూపంలో లభిస్తాయి ఈ రెండు పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి ఉండటానికి ఏ బలాలు తోడ్పడుతున్నాయి రెండు మూలకాలు రెండు పరమాణువులు ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి అంటే ఆ కలవడానికి కారణమేంటి కలవాల్సిన అవసరమేంటి ఆ రెండు పరమాణువులని కలిసి ఉంచగలిగినటువంటి బలం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈ క్లాస్లో ఈ పర రసాయన బంధం అనేటటువంటి పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం ఉదాహరణ ఇంకొక కొన్ని మూలకాలు ఈ నూట పదిహేను నూట పద్దెనిమిది మూలకాలలో కొన్ని మూలకాలు చర్యాశీలత ఎక్కువగా కనిపిస్తాయి కొన్ని మూలకాలు చర్యాశీలత తక్కువగా ఉన్నాయి కనిపిస్తాయి ఫస్ట్ ఇటువైపు పిర్యాడిక్ టేబుల్లో మనం నేర్చుకున్నాం ఎడం వైపు వచ్చేటప్పటికి ఎక్కువగా మెటల్స్ ఉంటాయి వాటికి చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది నాన్ మెటల్స్ ఉంటాయి వాటికి చర్యాశీలత తక్కువగా ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది చర్యాశీలత అసలు ఉండదు అలా చదువు అంటే కొన్ని మూలకాలకు చర్యాశీలత ఎక్కువ కొన్ని మూలకాలకు చర్యాశీలత తక్కువగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటి అనే విషయం కూడా ఈ పాఠ్యాంశంలోనే మనం నేర్చుకుంటాం అదేవిధంగా హెచ్ టు ఓ యొక్క ఫార్ములా హెచ్ టూ అనే ఎందుకు రాయాలి హెచ్ ఓ టూ అని ఎందుకు రాయకూడదు కారణం ఏంటి అదేవిధంగా ఎన్ఏసిఎల్ అని ఎందుకు రాయాలి ఎన్ఏసిఎల్ టూ అని ఎందుకు రాయకూడదు కొన్ని మూలకాలు మాత్రమే ఎందుకు సంయోగం చెందుతాయి కొన్ని మూలకాలు రసాయన చర్యల్లో ఎందుకు పార్టిసిపేట్ చెయ్యవు ఎందుకు సంయోగం చెందవు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం ఇక్కడ ఈ హెచ్ అనే అని ఎందుకు రాయాలి అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే హెచ్ అని రాయాల్సిన జస్ట్ బ్రీఫ్గా చెప్తాను ఇంకా లోపలికి నెక్స్ట్ క్లాసెస్లో కొద్ది ఇంకా ఇంట్రడక్షన్ వస్తుంది హెచ్ అని ఎందుకు రాయాలి ఒకసారి గమనించినట్లయితే హెచ్ అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ పరమాణువు రెండు హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందుతుంది ఎందుకు ఆక్సిజన్ పరమాణువు రెండు హైడ్రోజన్లతో సంయోగం చెందాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదాన్ని గమనించినట్లయితే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాసినట్లయితే ఆక్సిజన్ మొదటి కక్షలో రెండు ఎలక్ట్రాన్లు రెండవ కక్షలో ఆరు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిట్ట చివరి కక్ష దీని యొక్క చిట్ట చివరి కక్షలో రెండు ఆరు ఎలక్ట్రాన్లు ఉంటాయి చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే అది స్థిరత్వాన్ని పొందుతుంది అని చెప్తాం ఎలా అంటే ఇక్కడ మనకి జడవాయువులు ఉన్నాయి కొన్ని కొన్ని మూలకాలు అసలు ఈ జడవాయువులు లాంటివి ఏమేంటవి హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ఇలాంటి జడవాయువులకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది ఇవి అష్టక నియమాన్ని పాటిస్తాయి అష్టక నియమము అంటే ఈ మూలకాల యొక్క చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇంకా ఎనిమిది కన్నా ఎక్కువ నింపడానికి ఉండదు ఆ కక్షలో పూర్తిగా నిండి ఉంటాయి అలా చిట్ట చివరి కక్ష దానినే వ్యాలన్సీ కక్ష అంటాం ఆ చిట్ట చివరి కక్ష లేదా వ్యాలన్సీ కక్షలో పూర్తిగా ఎనిమిది ఎలక్ట్రాన్లతో నింపబడి అష్టక నియమాన్ని పాటించినట్లయితే వాటికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇలా మిగతా మూలకాలన్నీ కూడా ఈ జడవాయువులలాగా స్థిరత్వం పొందడం కోసం ప్రయత్నిస్తాయి జనరల్గా సమాజంలో కూడా చూస్తూ ఉంటాం బాగా డబ్బుండి బాగా చదువుండి సెటిల్ అయినటువంటి వ్యక్తుల్ని చూస్తూ మనం కూడా అతనిలాగా సెటిల్ అవ్వాలి అనే విషయంపై మనం కష్టపడుతూ ఉంటాం అలా అంటే సెటిల్మెంట్ స్థిరత్వాన్ని పొందడం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం అలాగే మిగతా మూలకాలన్నీ కూడా ఈ లాగా స్థిరత్వాన్ని అన్నిటికంటే ఎక్కువ స్థిరత్వం కలిగినవి ఈ జడవాయువులు ఈ జడవాయువులలాగా స్థిరత్వం పొందడానికి తమ చిట్ట చివరి వ్యాలెన్సీ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండేటట్టు చూసుకోవడం కోసం కొన్ని ఎలక్ట్రాన్లను ఇవ్వడం కానీ లేదా కొన్ని ఎలక్ట్రాన్లను తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాయి అలా ఎలక్ట్రాన్లను ఇవ్వడం ద్వారా ఎలక్ట్రాన్లను తీసుకోవడం ద్వారా సంయోగం చెంది బంధాలను ఏర్పరుస్తూ ఉంటాయి వాటిని రసాయన బంధాలు అని చెప్తాము రెండు రసాయనాల మధ్య బంధాలు ఏర్పడడానికి కారణము స్థిరత్వం పొందడం కోసం స్థిరత్వం పొందడం కోసం ఎలక్ట్రాన్లను ఇవ్వడం ద్వారా కానీ లేదా ఎలక్ట్రాన్లను తీసుకోవడం ద్వారా కానీ లేదా మూడో పద్ధతి ఏంటంటే ఎలక్ట్రాన్లను పంచుకోవడం ద్వారా కానీ ఈ మూడు పద్ధతుల ద్వారా రెండు పరమాణువుల మధ్య రెండు పరమాణువులు సంయోగం చెంది వాటి మధ్య బంధాలు అనేవి ఏర్పడతాయి వాటిని రసాయన బంధాలు అని చెప్తారు ఈ రసాయన బంధాలు ఏర్పడేటప్పుడు పరమాణువుల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు ఉంటాయి రెండు పరమాణువులు బాగా దగ్గరగా వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని ప్రోటాన్లు ధనావేశపూరితమైనవని ఎలక్ట్రాన్లు రుణావేశపూరితమైనవి అలా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు రుణావేశ ధనావేశపూరితమైనటువంటి కణాలు కలిగినటువంటి రెండు పరమాణువులు దగ్గరగా వచ్చినప్పుడు వాటి కేంద్రకాల మధ్య వికర్షణ అనేది ఉంటుంది రెండు ధనావేశపూరితమైనవే కాబట్టి వాటి ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ ఉంటుంది అదే ఒక పరమాణువు ఎక్కువ ధనావేశం కలిగి ఎక్కువ ప్రోటాన్లు కలిగి ఇంకొక పరమాణువులు తక్కువ ప్రోటాన్లతో ఎక్కువ ఎలక్ట్రాన్లు కలిగే తక్కువ ప్రోటాన్లతో ఉన్నటువంటి చిన్న పరమాణువుని అయితే అది ఆకర్షించడం జరుగుతుంది అలా పరమాణువుల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలనేవి బంధాలను ఏర్పరచడానికి కారణమవుతాయి బలమైన బంధాల బలహీనమైన బంధాల అనేవి వాటి యొక్క ఆకర్షణ వికర్షణ బలాల వల్ల తేలుతాయి మనకి అదేవిధంగా రెండు పరమాణువుల మధ్య బంధాలకు కారణం ఏంటి అని మనం వ్యాలెన్సీ చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లే కారణం చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు నిండాలి దానికోసం ఆ చిట్ట చివరి వ్యాలెన్సీ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లే వాటి బంధాలకు కారణమవుతాయి బంధాలు ఏర్పరచుకోవడానికి కారణము ఆ చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి వ్యాలన్సీ ఎలక్ చిట్ట చివరి కక్షలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లో ఆరు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇక్కడ గమనించినట్లయితే హెచ్ ఆక్సిజన్ యొక్క చిట్ట చివరి కక్షలో ఆరు ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇంకొక రెండు ఎలక్ట్రాన్లు వస్తే అది నియాన్ లాగా స్థిరత్వం పొందుతుంది రెండు ఎనిమిది లాగా స్థిరత్వం పొందుతుంది కాబట్టి రెండు ఎలక్ట్రాన్లు ఎవరి దగ్గర నుంచి అయినా పొందడం కోసం ప్రయత్నించేటటువంటి ప్రయత్నంలో రెండు హైడ్రోజన్లు గడపడతాయి రెండు హైడ్రోజన్ల నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుంటుంది ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఆరుంటాయి ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అప్పుడు చెట్టు చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు అవుతాయి ఆక్సిజన్ స్థిరత్వం పొందుతుంది ఈ విధంగా ఆక్సిజన్ రెండు హైడ్రోజన్లతో కలవడం వల్ల నీటి అణువు ఫామ్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ రెండు అణువ రెండు హైడ్రోజన్ అణువులతో కలుస్తుంది కాబట్టి హెచ్చెట్టువో అని చెబుతాం అలాగే ఎన్ఏసిఎల్ కూడా అంతే ఎన్ఏసిఎల్ గమనించినట్లయితే సోడియం పరమాణువును గమనించినట్లయితే సోడియం పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఒకటి ఉంటుంది క్లోరిన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రెండు ఎనిమిది ఏడు ఉంటుంది చిట్ట చివరి కక్షలలో సోడియంకి చిట్ట చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉంది క్లోరిన్కి చెట్టు చివరి కక్షలో ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి సోడియం ఏమో ఒక ఎలక్ట్రాన్ని పోగొట్టుకుంటే రెండు ఎనిమిది నియాన్ లాంటి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం పొంది దీనిలాగా స్థిరత్వం పొందుతుంది సోడియం దానికోసం సోడియం ఏం చేస్తుంది ఒక ఎలక్ట్రాన్ ఎవరికైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇచ్చేస్తుంది అలా ఇచ్చేయడం ద్వారా అది ధనావేశపూరితమైనటువంటి కేటయాన్గా మారుతుంది అదేవిధంగా క్లోరిన్ చిట్ట చివరి కక్షలో ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చినట్లయితే ఆర్గాన్ లాగా స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్ ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అలా ఎలక్ట్రాన్ను గ్రహించడం వల్ల క్లోరిన్ సిఎల్ మైనస్ రుణాత్మక అయానుగా మారుతుంది దాన్ని ఆనయాన్ అని చెప్తాము ఈ విధంగా క్యాటయాన్ ఎన్ఏ ప్లస్గా ఏర్పడుతుంది సిఎల్ మైనస్ అనే ఆనయాన్గా ఏర్పడతాయి ఇవి ఎలక్ట్రాన్లను ఇది ఎలక్ట్రాన్లను గ్రహిస్తుంది ఇది ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తుంది ఇలా ఎలక్ట్రాన్లు గ్రహించడం ద్వారా ఒకటి ఎలక్ట్రాన్ ఇస్తుంది ఒకటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది రెండింటి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అలా ఏర్పడిన బంధమే ఎన్ఏసిఎల్ అంతేగాని ఎన్ఏసిఎల్ టూ అంటే ఒక సోడియంకి ఒక ఎలక్ట్రాన్ తీసివేస్తుంది ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది సోడియం క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది రెండింటికి సరిపోయింది అంతేగాని సోడియం పక్కన రెండు క్లోరిన్ లేయకూడదు సోడియం ఒక ఎలక్ట్రాన్నే ఇస్తుంది కానీ క్లోరిన్ ఒక ఎలక్ట్రానే అవసరం అంటే రెండు నుండి ఒక సోడియం నుంచి ఒక ఎలక్ట్రానే వస్తే ఇక్కడ రెండు క్లోరిన్లు ఉంటే రెండిటి మధ్య బంధాలు ఏర్పడవు కదా అందుకని ఎన్ఏసిఎల్ టూ అని రాయకూడదు ఒక సోడియం నుంచి వచ్చే ఎలక్ట్రాన్ని ఒక క్లోరిన్ తీసుకుంటుంది కాబట్టి రెండింటి మధ్య బంధం ఏర్పడుతుంది ఎన్ఏసిఎల్ మాత్రమే రాయాలి ఇలా వివరణ ఇవ్వచ్చు నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా నేర్చుకుందాం మొత్తం మీద ఈ రసాయన బంధాలకు కారణము స్థిరత్వం పొందడం అనేటటువంటిది ఉద్దేశం స్థిరత్వం పొందడం కోసం రసాయన బంధాలు ఏర్పరుస్తాయి ఈ రసాయన బంధాలు రెండు రకాలుగా ఉంటాయి అయానిక బంధం ఒకటి సంయోజనీయ బంధం ఒకటి ఉంటుంది ఇంకొకటి సమన్వయ సంయోజనీయ బంధం అని కూడా ఉంటుంది దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం ఇక్కడ ఒక పరమాణువులో ఉండేటటువంటి చిట్ట చివరి కక్షలో వ్యాలన్సీ కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లను చూపించడానికి ఒక పద్ధతిని ఉపయోగిస్తారు లూయిస్ గుర్తులు లేదా చుక్కల నిర్మాణాలతో చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ఉంది ఆర్గాన్ చిట్ట చివరి కక్షలో ఎనిమిది ఉంటే ఎలక్ట్రాన్ ఉంటాయి ఎనిమిది యుక్కులతో అటు రెండు ఇటు రెండు ఇట్రెండి నాలుగు పేర్స్గా ఎనిమిది ఎలక్ట్రాన్ చూపిస్తారు హీలియంలో అయితే రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి అలా ఒక పరమాణువులో ఉన్నటువంటి చిట్ట చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను చూపించడం కోసం చుక్కల రూపంలో కానీ లేదా ఇంటూ గుర్తుల రూపంలో కానీ చూపిస్తుంది ఇక్కడ సోడియం ఉంది సోడియం ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది కాబట్టి ఇక్కడ ఇంటు అనేటటువంటి దానితో చూపిస్తారు సోడియం పైన ఈ విధంగా క్లోరిన్కి ఏమో చుక్క రూపంలో చూపిస్తారు దాని దగ్గర ఉన్నటువంటి ఒక ఒంటరి ఎలక్ట్రాన్లను చుక్క రూ రూపంలో చూపిస్తూ ఉంటారు ఇలా చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఇంటు లేదా చుక్కల గుర్తులో చూపించేటటువంటి విధానాన్ని లూయిస్ గుర్తుల లేదా చుక్కల నిర్మాణము అని చెప్తాం ఇది చూపిస్తూ ఉంటారు ఇలా ఈరోజు మనం క్లాస్లో అసలు రసాయన బంధం అంటే ఏంటి ఈ రసాయన బంధాలు ఏర్పడడం కోసం ఎందుకు ఏర్పడతాయి వాటికి ఏమవసరం మూలకాలకు బంధాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే స్థిరత్వం కోసం అనేటటువంటి విషయాన్ని అదేవిధంగా అయానిక బంధాలు సంయోజనీయ బంధాలు ఇలా రెండు రకాలైన బంధాలు ఉంటాయని అదేవిధంగా లూయిస్ గుర్తుల మరియు చుక్కల నిర్మాణాల గురించి పరమాణువుల మధ్య ఆకర్షణ వికర్షణ బల బలాల గురించి స్థిరత్వం గురించి ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఇంట్రడక్షన్ క్లాసులో అనేక రకాల విషయాలు మనం నేర్చుకున్నాం ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి డిటైల్డ్ డిస్క్రిప్షన్ కానీ లేదా ఈ పాఠ్యాంశాలకు సంబంధించిన బిట్స్ అయినా కానీ ఇలా వాటికి సంబంధించిన వీడియోస్ అయినా కానీ ఇ అన్నిటికీ సంబంధించిన ఇంకా మోర్ సమాచారం ఎక్కువ సమాచారం కావాలి అంటే మన వెబ్సైట్ ఉంది టెక్నో సైన్స్ క్లబ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ని కూడా సందర్శించండి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని తెలుసుకోండి దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోండి కాబట్టి ప్లీజ్ విజిట్ టెక్నో సైన్స్ క్లబ్ డాట్ కామ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాతరం